అంగారకుడిని ఎరుపు గ్రహం అనటానికి కారణం ఏమిటో తెలుసా మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్లో ఉన్న అంగారకుడి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అంగారక దోషం జాతకంలో ఉన్నట్లయితే ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఆ దోషం తొలగిపోతుంది మరి ఈ ఆలయం రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విభిన్న సంస్కృతులకు సాంప్రదాయాలకు మన భారతదేశం మూలం పురాతన విశిష్టమైన ఆలయాలకు నెలవు మూ నుంచి నవగ్రహాల వరకు ఎంతో మంది ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి ముఖ్యంగా నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహానికి విభిన్న ఆలయాలను నిర్మించారు అందులోను ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రస్తావిస్తున్న ఆలయానికి మాత్రం ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే శివుడి కృప వల్ల అంగారకుడు జన్మించాడు అందుకే దీన్ని అంగారకుడు మాతృమూర్తి అని కూడా అంటారు అంతేకాదు గ్రహం ఎర్రగా ఉండటానికి కారణం కూడా ఈ ఆలయానికి సంబంధం ఉంది అంగారకుడు దోషం నుంచి విముక్తి పొందటం కోసం దేశంలోని నరుముల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు మరి ఆలయం ఎక్కడ ఉంది ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత ఉంది ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది ఈ ఆలయాన్ని మంగళనాథ్ మందిరమని అంటారు పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడికి తల్లి అని పిలుస్తారు అంటే ఇక్కడే అంగారకుడు జన్మించాడని చెబుతారు ఆలయానికి సరిగ్గా పై భాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని విశ్వసిస్తారు మత్స పురాణం స్కాంద పురాణం ప్రకారం అంగారకుడి గురించి వివరణాత్మక ప్రస్తావన ఉంది దీని ప్రకారం అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు అంతేకాకుండా అంగారకుడు ఆలయం ఆయన జన్మస్థానం కారణంగా దైవిక లక్షణాలు కలిగి ఉంది స్కాంద పురాణంలోని ఖండం ప్రకారం తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పడతారని అనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు అనంతరం భక్తుల బాధలను తీర్చేందుకు మహేశ్వరుడు తానే స్వయంగా అందకాసుడితో పోరాడాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది ఈ రణంలో శివుడి చెమట దారలుగా ప్రవహించింది చెమట వేడి కారణంగా ఉజయంలోని నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది ఎట్టకేలకు శివుడు అసరుని మోహరించి కొత్తగా సృష్టించిన అంగారకుడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు అందుకే అంగారక భూమిని ఎరుపు రంగులో ఉందని అంటారు ఈ దేవాలయంలో అంగారకుడిని ఆరాధించటం వల్ల జాతకంలో మంగళ దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు ఫలితంగా భక్తుల విపత్తులన్నిటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు అంగారకుడిని శివుడు పృథ్వీ కుమారుడని అంటారు ఈ కారణంగా అంగారకుడిని ఆలయంలో శివుడిగా పూజిస్తారు అంగారక చతుర్థి రోజు ఈ ఆలయంలో విశిష్టమైన పూజలు చేస్తారు ప్రత్యేక యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు ఆ రోజున అంగారకుడి ఆరాధించటం ద్వారా ఆయన సంతృప్తి చెందుతాడు అంగారక శాంతి కోసం ప్రజలు ఈ రోజు చాలా దూరం నుంచి ఉజ్జయిని నగరానికి వస్తారు